చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటటువంటి ప్రాంతంలో అక్కడ జనం ఎవరు ఉండరు, అక్కడికి వచ్చి అధికారుల్ని ఉద్యోగుల్ని ఉండమంటారు. ఆ ప్రాంతంలో భవనాలు కట్టారు, కడదాం అనుకున్నారు. తద్వారా ఆ ప్రాంతంలో ఏదో అంటే ఫైనాన్షియల్గా లబ్ధి పొందాం అనుకున్నారు తప్పించి అక్కడ ఎవరు రారు. ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రాంతంలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి భవనాల్ని పూర్తి చేయకుండా ఉండడానికి, ఏదైతే ఐఏఎస్ల క్వార్టర్లని, తర్వాత మంత్రుల క్వార్టర్స్ అని, ఎమ్మెల్యేల క్వార్టర్స్ అని ఇట్లాగ పెట్టినటువంటి వాటిని ఆపివేస్తూ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏం తిట్టాం, తిట్టింది తిట్టకుండా తిట్టాం. రాజధాని అనేటటువంటిది ప్రజల అవసరాలకి ఒకే రోజులో జరుగుతుందా, అంతా సెటరేట్ అవుతుంది కదా, ముందుగా పూర్తి చేయాలి కదా అని ఇప్పటిదాకా తిడతానే ఉన్నాం. ఋషికొండ విశాఖపట్నంలో రాజధాని అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఇక్కడ అమరావతిని మనం ఎట్లా అనుకున్నామో జగన్మోహన్ రెడ్డి విశాఖ అనుకున్నాడు. అందులో భాగంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం ఇక్కడ ఎట్లయితే మనం రైతుల దగ్గర నుంచి తీసుకున్నామో, రైతుల దగ్గర నుంచి తీసుకుంటే కూడా సిఆర్డిఏ ల్యాండ్ అంతే కదా, మనం ఏఎంఆర్డిఏ సిఆర్డిఏ ల్యాండ్, అట్లాగే అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ ల్యాండ్, ఇక్కడ ఎట్లయితే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి లేదా ఇక్కడ ఎట్లా కడుతున్నారో అక్కడ ప్రభుత్వం తరపునే కట్టింది భవనం. అతి తక్కువ ఖర్చుతో అత్యంత విలాసవంతమైనటువంటి భవనం, 400 కోట్లతో అద్భుతమైనటువంటి భవనం కొండ మీద కట్టారు. 3 నెలలు అయిపోయింది, 100 రోజులు దాటిపోయింది. ఏం చెయ్యాలన్నది ఇంకా డిసైడ్ చేసుకుంటున్నారట, ఏంటి అనేది ఆలోచిస్తున్నారట. హోటల్స్కి ఇవ్వండి, లేదా కార్పొరేట్ కంపెనీల ఫంక్షన్స్కి ఇవ్వండి, అకేషన్స్కి ఇవ్వండి. నన్ను అడిగితే టూరిజం డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ అక్కడి నుంచి నడపడం అద్భుతం, ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ అక్కడి నుంచి నడపడం అద్భుతం, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఉత్తరాంధ్ర మంత్రులు అక్కడి నుంచి నడపడం అద్భుతం. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది, చక్కగా వాడుకోవచ్చు, దర్జాగా దాన్ని ఏమంటారు రాయల్గా దాన్ని ఆస్వాదించవచ్చు, ప్రజలకు కూడా ఆ రాయల్టీ చూపించచ్చు. లేదు తీసుకెళ్ళి శుభ్రంగా దాన్ని ఏమంటారు ఈ అద్దెలకిచ్చుకుంటామని చెప్పేసి చెప్పండి, బోల్డ్ అంతమంది తీసుకుంటారు, టూరిజం ప్రాజెక్ట్ కింద వాడండి, ఆలోచించాల్సి ఉంది.